బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఒక మూవీ హిట్ అవ్వాలంటే ఒకప్పుడు ఫ్యాన్ బేస్ ఉంటే సరిపోయేది, బట్ ఇప్పుడు ఒక మూవీ బాగాలేకపోవడం పక్కన పెడితే హిట్ టాక్తో కూడా చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఎంత టఫ్ అండ్ టైట్ అని. సినీ ఫీల్డ్ అంత ఈజీ అయితే కాదు. ఒక మూవీ ఫేమ్ని ఇస్తే మరో మూవీ ఫేమ్ ఇవ్వలేక డైరెక్టర్స్ అండ్ హీరోస్ చాలా వరకు ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇలా మన టాలీవుడ్లో ఇయర్కి 300 మూవీస్ పైగా రిలీజ్ అవుతున్నాయి, అందులో 30 మూవీస్ కూడా నికార్సైన హిట్గా నిలవడం లేదు. అండ్ ఇయర్కి అన్ని ఇండస్ట్రీస్ కలిపి 2000 మూవీస్ పైగా రిలీజ్ అవుతున్నాయి, అందులో 100 మూవీస్ కూడా ప్రాపర్ హిట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో కొందరు డైరెక్టర్స్ వాళ్ళ ఎంటైర్ కెరీర్లో ఒక్క ఫ్లాప్ మూవీని కూడా డెలివరీ చేయకుండా వచ్చిన నేమ్ అండ్ ఫేమ్తో కెరీర్లో దూసుకెళ్తున్నారు. హలో ఆల్ దిస్ ఈస్ అన్ని, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం టికెట్ ప్రైస్ ఎంత ఎక్కువగా ఉన్నా క్యూలో నిలబడి మరీ థియేటర్లోకి వెళ్తాం, ఎందుకంటే మూవీ మనకు అంత కిక్కిస్తుంది కాబట్టి. అలాగే నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఫ్రీయే కాబట్టి. అయితే మన ఇండియాలో ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా మంచి బ్లాక్ బస్టర్స్ని అండ్ ఇండస్ట్రీ హిట్స్ని డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ వీడియోలో ఎంటైర్ కెరియర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, కాబట్టి గమనించగలరు. లిస్ట్ని యాజ్ యూజువల్గా 10 నుంచి స్టార్ట్ చేద్దామని నేను చెప్పాను, ఎందుకంటే 1లో ఎవరుంటారో మీకు నాకు తెలుసు కాబట్టి. 1 ఇన్ ద లిస్ట్, ఎస్ఎస్ రాజమౌళి. ఒకప్పుడు జక్కన్న తెలుగు వాళ్ళకు మాత్రమే తెలుసు, అయితే ఇప్పుడు నేషనల్ వైడ్ గా జక్కన్న అంటే తెలివైన వాళ్ళు చాలా అర్థం. కొందరు మూవీస్ ని తీస్తే అందులో కొన్ని సీన్స్ మాత్రమే హైని గూస్ బంప్స్ ని తెప్పిస్తే అదేంటో ఈయన సినిమాల్లో స్టాంప్ పడితే కూడా గూస్ బంప్స్ వస్తాయి. జక్కన్న మూవీస్ లో స్టోరీ, ఎమోషన్ అండ్ ఎవ్రీ 10 మినిట్స్ కి ఒక గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. దాని కారణంగానే ఇండియాలో టాప్ 10 లిస్ట్ తీస్తే అందులో 3 జక్కన్నవే ఉంటాయి. అండ్ జక్కన్న టేకింగ్, డైరెక్షన్ మీద అపారమైన నమ్మకం ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్ జక్కన్న ఎంత చెప్తే అంత మనీ పెట్టేస్తారు. దాంతో ఇండియాలో టాప్ 10 హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కూడా 3 రాజమౌళి మూవీసే ఉంటాయి. అలా రాజమౌళి 20 కెరియర్లో 12 మూవీస్ తీశారు. కొన్ని మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, కొన్ని యాడ్స్ అండ్ సీరియల్స్ కూడా తీశారు. 2001లో తన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1, 2003లో సింహాద్రి, 2004లో సై, 2005లో ఛత్రపతి, 2006 విక్రమార్కుడు, 2007 యమదొంగ, 2009 మగధీరా, 2010 మర్యాదరామన్న, 2012 ఈగా, 2015 బాహుబలి ద బిగినింగ్, 2017 బాహుబలి ద కంక్లూజన్, 2022 RRR. స్టూడెంట్ నెంబర్ 1 అండ్ ఈగా సూపర్ హిట్ కాగా సై హిట్గా నిలిచింది. మిగతా 9 మూవీస్లో సింహాద్రి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ అండ్ 4 ఇండస్ట్రీస్ 4 బ్లాక్ బాస్టర్స్, అది జక్కన్న రేంజ్ అంటే. బాహుబలి ద కంక్లూజన్ అండ్ RRR అయితే 1000 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేశాయి. బాహుబలి ద కంక్లూజన్తో 1800 కోట్లకు పైగా క్రాస్ చేసి ఇండియన్ మూవీ స్టాండర్డ్ని పెంచారు ఎస్ఎస్ఆర్. జక్కన్నకి 3 నేషనల్ అవార్డ్స్, 4 ఫిలింఫేర్ అవార్డ్స్, 5 నంది అవార్డ్స్ వచ్చాయి. అండ్ 2016లో ఇండియన్ గవర్నమెంట్ నుండి పద్మశ్రీ కూడా వచ్చింది. హెచ్ వినోద్, కోలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. ఈయన కెరీర్లో ఇప్పటి వరకు 3 మూవీస్ తీశారు. 1 సతురంగ వట్టై 2014, తీరన్ అధికారం ఒండ్రు 2017, 3 నేర్కొండ పార్వాయి 2019. తీసిన 3 మూవీస్ కూడా మంచి హిట్స్గా నిలిచాయి. 9 సంతోషం ఆనందరామ్. ఈయన కన్నడ మూవీ డైరెక్టర్. డెబ్యూ ఫిల్మ్తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అతి కొందరిలో సంతోషం ఆనందరామ్ ఒకరు. ఈయన కెరీర్లో 3 మూవీస్ తీయడం జరిగింది. 1 మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి, డెబ్యూ ఫిలిం 2014 ఇండస్ట్రీ హిట్. 2 రాజకుమార్ 2017, 3 యువరత్న 2021. 3 మూవీస్ కూడా మంచి హిట్స్గా నిలిచాయి. 8 చేతన్ కుమార్. చేతన్ కుమార్ కన్నడ మూవీ డైరెక్టర్. ఈయన కెరియర్లో 4 మూవీస్ 4 హిట్స్గా నిలిచాయి. 2014 బహదూర్, 2019 భారాటే, 2022 జేమ్స్. 7 నెల్సన్ దిలీప్ కుమార్. ఈయన తమిళ్ మూవీ డైరెక్టర్. ఈయన కెరియర్లో 3 మూవీస్ తీశారు, 3 మూవీస్ కూడా మంచి హిట్స్గా నిలిచాయి. 1 కులమావు కోకిల 2018, 2 డాక్టర్ 2021, 3 బీస్ట్ 2022. అరుణ్ కుమార్ అలియాస్ అట్లీ. ఈయన తమిళ్ మూవీ డైరెక్టర్ అండ్ ఎస్ శంకర్ గారి అసిస్టెంట్ కూడా. ఈయన కెరియర్లో 4 మూవీస్ తీశారు, 4 మూవీస్ కూడా మంచి హిట్స్గా నిలిచాయి. 1 రాజారాణి, డెబ్యూ ఫిలింతోనే 2016లో మంచి హిట్ని సొంతం చేసుకున్నారు. 2 తేరి 2016, 3 మెర్సల్ 2017, 4 బిగిల్ 2019, 5
లోకేష్ కనకరాజ్ కోలీవుడ్ డైరెక్టర్. కోలీవుడ్ డైరెక్టర్ అయిన ఈయన రీసెంట్గా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశారు. ఈయన కెరియర్లో 4 మూవీస్ తీయడం జరిగింది. నెంబర్ 1 మహానగరం 2017, నెంబర్ 2 ఖైతీ 2019, నెంబర్ 3 మాస్టర్ 2021, నెంబర్ 4 విక్రమ్ 2022, నెంబర్ 4 ప్రశాంత్ నీల్. ఫేమస్ కన్నడ డైరెక్టర్. ఈయన కెరియర్లో 3 మూవీస్ తీశారు. అందులో ఒకటి ఇండస్ట్రీట్ కాగా, మరొకటి దాని సీక్వెల్ ఇండియా వైడ్గా 1000 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. నెంబర్ 1 ఉగ్రం 2014, నెంబర్ 2 కేజీఎఫ్ 2018, నెంబర్ 3 కేజీఎఫ్ చాప్టర్ 2022. ఈయన అప్కమింగ్ మూవీ సలార్. నెంబర్ 3 వెట్రిమారన్. ఈయన కెరియర్లో 6 ఫిలిమ్స్ తీశారు, 6 కూడా మంచి హిట్స్గా నిలిచాయి. పుల్ల ధావన్ 2007, ఆడుకాలం 2011, విసిరనై 2015, వడా చిన్నై 2018, అసురన్ 2019, విదుతలై 2021. ఈయనకు 5 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నెంబర్ 2 రాజ్ కుమార్ హిరాని, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్. తీసిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్. ఈయన ప్రతి మూవీలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. ద గ్రేట్ డైరెక్టర్ ఎస్ శంకర్ గారు తన ఎంటైర్ కెరియర్లో ఒక మూవీని రిమేక్ చేశారు, అది ఈయన మూవీ 3 Idiots. అంత పెద్ద డైరెక్టర్ రాజ్ కుమార్ గారి మూవీ రీమేక్ చేశారంటే రాజ్ కుమార్ హీరాని ఎంత గొప్ప డైరెక్టరో అర్థమవుతుంది. ఈయన 22 ఏళ్ల కెరియర్లో 5 సినిమాలు మాత్రమే రిలీజ్ చేశారు. నెంబర్ 1 మున్నాభాయ్ ఎంబీబీఎస్ 2003, నెంబర్ 2 లాగ్రహం మున్నాభాయ్ 2006, నెంబర్ 3 3 Idiots 2009, నెంబర్ 4 పీకే 2014, నెంబర్ 5 సంజు 2018. ఈ లిస్ట్లో ఏ డైరెక్టర్ మీ ఫేవరెట్ అనేది కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.